हेलो एवरीवन, वेलकम टू रोजा क्रिएटिविटीज़। मन चैनल डिश चूडबोतुन्नामंडि, अदे कैप्सिकम टमाटो मसाला। कैप्सिकम टमाटो मसाला चाला टेस्टीगा उंटुंदंडि। इदि पुलावलोकि, बिर्यानीलोकि, इंका राइस तोटी, रोटी तोटी, पुल्का तोटी, देनितोटैना चाला टेस्टीगा उंटुंदि। सो इप्पुडु दानि तयारी विधानं चूसेद्दां। इप्पुडु नेनु जार्लोनि 1/2 कप్ పచ్చి కొబ్బరి తీసుకున్నానండి, ఇంకా చిన్న దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 యాలకులు, ఇంకా 1 ఉల్లిపాయ, నీరు ఉల్లిపాయ, ఇది అన్నీ వేసేసి ఇప్పుడు మనం మిక్స్ చేసుకోవాలి। దీంట్లో 4 వెల్లుల్లి కూడా వేసుకుంటున్నాను, ఇంకా చిన్న అల్లం ముక్క। ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి। చూడండి, ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు మన పేస్ట్ రెడీ అయిపోయింది। ఇప్పుడు దీని తయారీ విధానం చూసేద్దాం। అయితే పాన్ లోని నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి। అందులోని పెద్ద సైజు క్యాప్సికమ్ ఒక 2 తీసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాను। అవి వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ లో। ఇలాగే ఒక 3 టు 4 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట। సో ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయిందండి। ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ లో తీసుకుందాము। అయిపోయింది కదా, అయితే ఇప్పుడు ఇదే ప్లేట్ లోని పచ్చిమిర్చి వేస్తున్నానండి, ఒక 3 to 4 పచ్చిమిర్చి। దీంట్లోనే కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నానండి। ఆయిల్ వేసుకొని కొద్దిగా లైట్ గా ఫ్రై చేసుకున్నా పచ్చిమిర్చి। ఇప్పుడు మనం ఆల్్రెడీ గ్రైండ్ చేసి ఉంచుకున్న పేస్ట్ ని వేస్తున్నాను। ఇప్పుడు ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి। ఇది ఇప్పుడు బాగా ఫ్రై అవుతుంది కదండి, ఒక 3 టు 4 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోని స్పైసెస్ యాడ్ చేసుకుందాం। ఇందులో 1 టీ స్పూన్ పసుపు వేసుకున్నానండి, ఇంకా కారం కూడా తగినంత సాల్ట్ వేస్తున్నాను నేను ఇప్పుడే। ఇప్పుడు ఇది మిక్స్ చేస్తూనే మిగతా స్పైసెస్ కూడా యాడ్ చేసుకుందాం। ధనియాల పొడి 1 టీ స్పూన్, ఇంకా గరం మసాలా కూడా వేస్తున్నానండి 1 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను। ఈ విధంగా స్పైసెస్ అన్ని యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకోవాలి। చూడండి, ఇప్పుడు అంతా కలిపి కొంచెం సాఫ్ట్ అయినట్టుంది కదా। ఈ సమయంలోనే మనం టమాటో వేసుకుంటున్నాము, 2 మీడియం సైజ్ టమాటోస్ అండి ఇవి, చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను। టమాటో ఫాస్ట్ గా కుక్ అవడం కోసం కొంత సాల్ట్ వేసుకున్నాను। ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలండి। ఎంత బాగా కుక్ చేసుకోవాలంటే టమాటో ఇలా పీసెస్ గా కాకుండా ఈ విధంగా పేస్ట్ లాగా బాగా మిక్స్ అయిపోవాలన్నమాట। ఇలా కుక్ అయిన తర్వాత అప్పుడు 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి మనం। ఇప్పుడు దీన్ని కొద్దిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనం ఆల్రెడీ ఫ్రై చేసి ఉంచుకున్న క్యాప్సికమ్ యాడ్ చేసుకోవాలండి। ఆల్రెడీ ఇదే హాఫ్ బాయిల్ అయిపోయింది కనుక ఇందాక మనం ఫ్రై చేసుకునేటప్పుడే, ఇప్పుడు ఎక్కువ టైం పట్టదు బాయిల్ అవడానికి। ఈ మసాలాతోటి, ఈ గ్రేవీతోటి ఒకసారి కుక్ అయితే ఇంకా బాగుంటుంది। ఒకసారి సాల్ట్ అది చెక్ చేసుకొని లిడ్ పెట్టుకోవాలండి, సరిపోతే యాడ్ చేసుకోవాలి। ఒక 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా కుక్ అయింది కదా, ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ లిడ్ పెట్టుకుందాము। ఇలాగా కొంచెం గ్రేవీ అంతా దగ్గరగా అయ్యేంత వరకు మనం ఈ విధంగా కుక్ చేసుకోవాలండి। చూడండి, ఇప్పుడు బాగా థిక్గా అయ్యింది కదా గ్రేవీ। ఇప్పుడు ఇంకా మన డిష్ రెడీ అయిపోయినట్లే, ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుందాం। చూడండి, మన టేస్టీ అయిన, యమ్మీ అయిన క్యాప్సికమ్ టమాటో మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి। ఇప్పుడు ఇది మీరు రోటీతోటైనా, పూరితో, పుల్కాతో, ఇంకా బిర్యానీస్ తోటి కూడా చాలా చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది। సో తప్పకుండా ట్రై చేయండి, మీకు ఈ డిష్ తప్పకుండా నచ్చుతుంది। మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే నా ఈ వీడియోకి లైక్ చేయండి, ఇంకా మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మీ ఫీలింగ్స్ని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి। నా నెక్స్ట్ రాబోయే వీడియో కోసం చూస్తుండండి రోజా క్రియేటివిటీస్। థ్యాంక్ యూ।